ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజలకు అందుబాటులో ఉంచాల్సిందేనని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని సూచించింది. వాసాలమర్రిలో దళిత బంధు అమలుపై హైకోర్టులో విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ అందిస్తారు. సునీల్, ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులు ప్రతిదీ ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది హైకోర్టు ఇలా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. జీవో విడుదల చేసిన 24 గంటల్లో వెబ్సైట్ లో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి ఉంది. వాసాలమర్రిలో దళిత బంధు అమలు పైన ఈరోజు కోర్టులో విచారణ జరిగింది. ఈ విచారణలో వాచ్ వాయిస్ ఆఫ్ పీపుల్ సంస్థ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ బిల్ పైన టీజేతో కూడినటువంటి ధర్మాసనం విచారణ జరిపింది. నిబంధనలను ఖరారు చేయకుండానే దళిత బంధు అనే స్కీమ్ తీసుకొచ్చారు. అది దానికి అంటే నిబంధనలు విడుదల కాలేదు, కానీ నిధులు విడుదలయ్యాయి, నిబంధనలు బయటికి రాకుండానే ఉన్నాయని ఆయన పిటిషన్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. దళిత కుటుంబాలన్నింటినీ దళిత బంధు కిందికి వర్తింపేలా చేసే విధంగా మేము చూస్తున్నామని ప్రభుత్వ తరపు న్యాయవాది ఏజీ ప్రసాద్ తెలియజేసిన పరిస్థితి ఉంది. నిబంధనలు ఖరారు చేసినట్లు మొత్తం ఎలాంటి అంటే ఏం నిబంధనలు ఖరారు చేశారో ఏంటి అని మొత్తం కోర్టు దృష్టికి ప్రభుత్వ న్యాయవాది తీసుకెళ్లిన క్రమంలో నిబంధనలకు సంబంధించినటువంటి జీవో మాత్రం మాకు ఇప్పటివరకు రాలేదు. కేవలం ఏజీ కోర్టు ఎదుట చెప్తున్నాడు, కానీ జీవోలో ఉన్నటువంటి జీవో మాకు అందుబాటులో లేదు. వెబ్సైట్ లో చూసినట్లయితే వెబ్సైట్ లో కూడా జీవో అందుబాటులో లేదు. కాబట్టి మరి దానికి సంబంధించినటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి నిబంధనలు ఏంటి ఏమనేది మేము తెలుసుకోలేకపోయామని పిటిషనర్ తరపు న్యాయవాది శశికిరణ్ చెప్పిన సందర్భంలో జీవోలన్నింటినీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు అప్పుడే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. ఏజీ వివరణ ఏదైతే ఇచ్చాడో వివరణతో సంతృప్తి చెందినటువంటి కోర్టు అంటే కేవలం దళిత బంధుకు సంబంధించిన నిబంధనలు జీవోకు నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని నోట్ చేసుకున్న పరిస్థితి ఉంది. నోట్ చేసుకుని వాసాలమర్రిలో ఇచ్చినటువంటి దళిత బంధుకు సంబంధించినటువంటి విచారణను మాత్రం ముగించుతున్నట్టు కోర్టు చెప్తూనే జీవోలను మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంచాలి, జీవో విడుదలైనటువంటి 24 గంటల్లో వెబ్సైట్ లో పెట్టాలనే విధంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి విడుదలయ్యే ప్రతి జీవో ఖచ్చితంగా వెబ్సైట్ లో పెట్టాల్సిన పరిస్థితి అయితే కనిపించాలి. రైట్, థ్యాంక్ యూ సునీల్.